అర్థం కోసం ఎవరైనా రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 21న నిర్వహించబోయే బహిరంగ సభకు స్థల పరిశీలన చేశారు. తన రాజీనామాతో ఇప్పుడు మునుగోడులో అభివృద్ధి మొదలవుతుందన్నారు. ఇక మునుగోడుకు రోడ్లు వస్తాయి, పెన్షన్లు కూడా వస్తాయంటూ చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులకు పెండింగ్లో ఉన్న నిధులు కూడా ఇస్తున్నారన్నారు. నా రాజీనామాతోనే అభివృద్ధి జరుగుతుందంటూ మునుగోడు ప్రజల అభిప్రాయం మేరకు పదవి త్యాగం చేసినట్లుగా చెప్పారు. ఇక పార్టీల మధ్య పోరు కాదు, మునుగోడు ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అంటూ పేర్కొన్నారు. మీరు గతంలో వ్యాపారవేత్తగా ఉన్నా సరే రాజకీయాలకు వచ్చిన తర్వాత మానవత్వంతో వందల కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజలకు ఖర్చు పెడుతున్న తప్పితే నేను రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవుల కోసం, డబ్బుల కోసం, కాంట్రాక్ట్ల కోసం అని చెప్పి అమ్ముడు పోలేదన్న మాట మునుగోడు ప్రజలకు తెలుసు. నిజంగా డబ్బుల కోసం, కాంట్రాక్ట్ల కోసం, పదవుల కోసం పోయేవాడిని అయితే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో తెచ్చి టీఆర్ఎస్ పార్టీలకు పోయి పదవుల కోసం పోతే నేను పోలేదు. ఒకవేళ తప్పు చేసేవాడిని అయితే, స్వార్థపరుడినైతే నా రాజీనామా స్పీకర్ కి ఇచ్చి ఆమోదింపజేసుకుని పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి పోయేంత ధైర్యం నేను చేసేవాడిని కాదు. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు నేను రాజీనామా పార్టీ పదవి చేసి ఈరోజు ప్రజల్లోకి పోయి అడుగుతున్నా. ఈ పదవి త్యాగం మీకోసం. ఒక 1.5 సంవత్సరంన్నర పదవిని 3.5 ఏళ్ళని మీకు నన్ను గెలిపించినందుకు మీకు న్యాయం చేయలేకపోయినా, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా ప్రభుత్వం సహకరించలేదు అభివృద్ధికి. హైదరాబాద్ కు ఆమె దూరంలో ఉన్నా ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి మీరు రాజీనామా చేయాలి, ప్రభుత్వం దిగి వస్తుంది అని చెప్పి మునుగోడు ప్రజలు చెప్పింది. వాళ్ళ మాటనే శిరస వహిస్తూ ఎవరైతే నన్ను కుర్చీలో కూర్చోబెట్టిండ్రో, గెలిపించిండ్రో, వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా నేను రాజీనామా చేసిన ఏం కొట్టాలి?